విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి మొదటి కౌన్సిల్ మీటింగ్ లోనే ఈ ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులను రద్దు తీర్మానం చేస్తామని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. జీబీఎంసీ 60వ వార్డ్ టీడీపీ అభ్యర్థి పెతకం శెట్టి శ్యామ్ సుధాకర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి సుధాకర్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి శ్యామ్ సుధాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నిత్యం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి పనులు జరిగాయి చూశారు. ఒక భయానక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు తప్ప ప్రజాహిత కార్యక్రమాలు ఒక్కటి కూడా జరగలేదు. అన్నా క్యాంటీన్ మూసేశారు. సిమెంట్ ధర, ఇసుక ధర, పెట్రోల్ ధర, గ్యాస్ ధర, కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు అన్నీ పెరిగిపోయి చెప్పిన పెన్షన్ పెంచలేదు. ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీలు అమలు చేయలేదు. హౌసింగ్ కి సంబంధించి చూస్తే పాంప్లెట్లు ఇచ్చారు, పట్టాల పేరుతో పాంప్లెట్లు ఇచ్చారు. ఎన్నికల్లో లబ్ధి పొందుదామనేటువంటి తపన తప్ప ప్రజలకి ఈ రెండేళ్లలో చేసిన పనేం లేదు. గతంలో కార్పొరేషన్ లేకపోయినా ఎమ్మెల్యేగా కార్పొరేటర్గా కూడా కార్పొరేషన్ పనులు కూడా నేనే చేశాము. ప్రజలందరూ కూడా అనేక పనులు చూశారు, మరలా నాకు గెలిపించారు. ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా ఒక్క పని, రెండేళ్లలో సిమెంట్ పని కానీ, ఇసుక పని కానీ, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ ఒక్క పని జరగల. కాబట్టి కార్పొరేషన్పై మరలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఏదైతే మన అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నటువంటి ఇంటి పన్నులు పెంచుతామని రిజిస్ట్రేషన్ వాల్యూతో పెంచేటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ మొట్టమొదటి తీర్మానం చేస్తాం. అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్లు కూడా కార్పొరేషన్ నుంచే ప్రభుత్వం పెట్టపైన మేము తెరిపిస్తాం. అంటే ఇట్లాంటి ప్రధానమైనటువంటి మేనిఫెస్టో ముందుకెళ్తున్నాం. ఇంకా అనేక అంశాలు ఏదైతే గతంలో సుందరమైనటువంటి నగరంగా, ముఖ్యంగా పీస్ఫుల్ సిటీ విశాఖపట్నం చాలా శాంతి కాముకులు, ఇప్పుడు కొత్తగా మారిపోయిందంత ఆ వాతావరణం పాడవకుండా నగరం అంతా కూడా పచ్చదనంతో అందరూ ఆరోగ్యంగా అభివృద్ధి పదంలో నడిపించడానికి కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, ఇక్కడ 60 వార్డులో శ్యామ్ సుధాకర్ని కూడా గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. తెలుగుదేశం ఉందో దాన్ని ఓటేసి గెలిపించినట్లయితే ఇక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము తీరుస్తామని మాటిస్తూ మేము ముందు ప్రచారంగా ముందుగా వెళ్తున్నాం. ఎన్నికలలో 60వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ పేతకం శెట్టి శ్యామ్ సుధాకర్ గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు సైకిల్, మన అభ్యర్థి పేతకం శెట్టి శ్యామ్ సుధాకర్ గారు. జై తెలుగుదేశం, జై జై.